ఇద్దరు బ్రహ్మాండ పాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదో హ్యాపీ బర్త్డే. ఇవాళ హ్యాపీ బర్త్డే కదా, అందరూ ఆశీర్వదించారు. అమ్మాయి సుఖంగా 125 ఏళ్ళు సుమంగళిగా ఉండి పాడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి నా కోరిక. చిన్న కానుక, చిన్న కానుక ప్రస్తుతం నా దగ్గర ఉండేది, ఒక 1500 ఇస్తున్నా. తిరుగుతామండి బాబా బెస్ట్ ఆఫ్ లక్. ఒక విషయం చెప్తాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా, నా గొంతు బాగాలేదు పట్టించుకోకండి, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నిజంగా వాళ్ళు ఎంతో బాగా మ్యూజిక్ చేస్తారు. ఆ మ్యూజిక్ రాణించాలి, బాగా రావాలి అంటే బాగా పాడేవాళ్ళని ఎన్నుకుని పాడించుకుంటేనే ఆ పాట రాణిస్తుంది. అట్టా మీరు గురుగారు ఇటువంటి పిల్లల్ని ఎన్నుకుని పాడించారు అంత మంచి పాటలు. హ్యాట్స్ ఆఫ్. నా కోరిక ఏంటంటే, ఎంతసేపటికి సినిమాల్లోనే పాటలు రావాలని కాదు, ప్రైవేట్గా పాటలు చేస్తూ మనం పాపులర్ చేయాలి. ఎన్న వెరైటీలు మీరు సినిమాలో చేసిన వెరైటీలు అన్నీ బయట చేయండి, అందరి చేత పాడించండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు పాడేవాళ్ళు, వాళ్ళందరి చేత పాడించి పాటలు రిలీజ్ చేసి ఆడియన్స్ కూడా చక్కగా ఆ క్యాసెట్లు విని ఆ సీడీలు కొనుక్కుని ఆనందించవచ్చు కదా. సినిమా పాటలే ఆనందించాలే, బయట పాడితే ఆనందించకూడదా? ఇదే పాట కదా ఇవాళ కొత్తగా చేసిన మ్యూజిక్కే కదా సినిమాలు వస్తుంది, బయట ఎందుకు రాకూడదు? అది నా కోరిక. ఆ కోరిక మీరు మ్యూజిక్ డైరెక్టర్ నిలబెట్టాలి, పిల్లలందరి చేత పాడించి మంచి మంచి ట్యూన్ చేసి రిలీజ్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. ధన్యవాదాలమ్మా, ఎంత చక్కటి మాటలు చెప్పారు. మీ అందరి పర్మిషన్తో యాక్చువల్గా இன்னைக்கு நாங்கள் ரொம்ப ரிஸ்க் எடுத்துருக்கோம். உங்கள் ரெண்டு பேரே உட்கார வச்சு உங்கள் சாங்ஸ் பாடுறது ரொம்ப ரொம்ப பயந்துட்டு தான் பாடுறேம்மா. வளர நன்னாயிட்டு பாடுறீங்கடா, வளர நன்னா இருக்கணும், நன்னாயிட்டு பாடணும். சினிமா ஃபீல்டுக்கு வந்தது முதல் கொண்டு அப்பழுது எந்த மோள் போல ஆயிப்போய் ഇങ്ങനെ ഒരു മോൾ എനിക്ക് ജനിച്ചില്ല എന്ന് എനിക്ക് വളരെ വേദനയാണ്. പക്ഷേ അവൾ തന്നെ എൻ്റെ മോൾ എന്ന് ഞാൻ വിചാരിക്കാം. ഏത് ടൈപ്പ് പാട്ടായാലും ഞാനല്ല ചിത്രമുള്ളതിനെ നന്നായിട്ട് പാടും. കറക്റ്റ്, അത് തന്നെ സത്യം. പിന്നെ